ఒకసారి ఇవ్వండి. సో మనకి ఒక ఓల్డ్ మ్యాన్ కాల్ చేయడం జరిగింది, ఆయనకు ఫంక్షన్ 4 మంత్స్ నుంచి రావట్లేదు అని చెప్పి కాల్ చేశారు. హలో సార్. సార్ నమస్తే అండి. అవునండి, రావటం లేదు. మున్సిపల్ ఆఫీస్ పోయి అడిగితే ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తారు, అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తారు. కొందరేమో ఉప్పలగు అంటారు, అక్కడ ఇక్కడ అంటారు. ఎవరు కరెక్ట్ గా చెప్పడం లేదు. చాలా తిరిగి హాస్టల్ వచ్చేసింది. ఓకే సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు రాజయ్య. ఓకే. దిల్సుఖ్ నగర్, విద్యుత్ నగర్. ఓకే. రోడ్ నంబర్ 1 లో ఉంటాను. అంటే మీరు ఏ వర్క్ చేస్తుండే సార్? అంటే ఫంక్షన్ అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ గా రిటైర్ అయ్యారా లేకపోతే? ఇప్పుడు ఏం లేదు, నేను ఓకే ప్రైవేట్ లో పని చేసేవాడిని. ఓకే. ఓకే. ఇంట్లో ఉంటున్నాను. సో ప్రభుత్వం ఇచ్చే ఫంక్షన్ మీకు రావట్లేదు, తిప్పించుకుంటా ఉన్నారు. తిప్పించుకుంటా ఉన్నారు. ఓకే. ఎన్ని మంత్స్ నుంచి రావట్లేదు సార్? 4-5 మంత్స్ నుంచి రావడం లేదు. ఒక నెల పడుతుంది, ఒక నెల పడదు, ఒక నెల పడుతుంది, ఒక నెల పడదు, అట్లా. సో విన్నారు కదా ఫెన్షన్ ప్రభుత్వం ఏదైతే వికలాంగుల ఫెన్షన్ అనౌన్స్ చేసిందో ఆ ఫెన్షన్ 5 నెలల నుంచి మరి రాజయ్య గారికి రావట్లేదు. ఓకే. రావట్లేదని బహిరంగంగా ఆయనే చెప్తా ఉన్నారు. సో మున్సిపల్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నాం, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి అని చెప్పి 5 నెలల నుంచి తిప్పించుకుంటా ఉన్నారు. ఒక నెల పడుతుంది, ఒక నెల పడదు, కానీ పైకి మాత్రం ఏం ప్రచారం జరుగుతుందండి? వికలాంగులకు పెద్ద కొడుకు కేసీఆర్ ఫెన్షన్ టైం టు టైం వచ్చేస్తుంది, ఎవరు కూడా ఆఫీస్లకు తిరగక్కర్లే అని చెప్తున్నారు కదండి. ఒక్కసారి వేసి 100 రకాలుగా ప్రచారం చేసుకునేటువంటి ప్రభుత్వంగా అయిపోయిందండి. సార్ ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వాట్సాప్ చేయండి, మేము ఖచ్చితంగా ఎవరైతే మీకు రిలేటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి మేము ఫోన్లో మాట్లాడి మరి మీకు ఫెన్షన్ ఎందుకు 5 ఏళ్ళ నుంచి ఇవ్వట్లేదు. ప్రభుత్వంలో అయితే డబ్బులు లేవు సార్, ఖజానా అయితే ఖాళీ అయింది. ఓకే. సో త్వరగా అయ్యేలాగా మేము చూస్తాము. ఒకసారి ఈ నెంబర్ కి అది చెయ్యరు కదా. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలి, ఎట్లా రిజైన్ చేస్తారు? ఏంటండి, ఎమ్మెల్యే ఎవరండి మీకు? ఎమ్మెల్యే ఎవరండి? సో మీరు ఫెన్షన్ 5 నెలల నుంచి రావట్లేదు, మీరు ఇబ్బంది పడతా ఉన్నారు. సో సార్ ఏమంటుండే అట్లా ఖజానా లేనప్పుడు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఇంకొన్ని రోజులు అయితే ఇప్పుడు ఎలక్షనే రాబోతుంది సార్, ఇంకొక నాకు తెలిసి ఒక 2 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది కాబట్టి మీరు ఆచితూచి మరి మీరు ఓట్లు ఎట్లేస్తారో మీరు దాన్ని బట్టి ఓట్ వేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అంతే అంటారా? అవును. అవును, కరెక్ట్ కరెక్ట్ అండి, తప్పకుండా. అండ్ ఒక్కసారి నాకు మీ డీటెయిల్స్ పెడితే నేను ఒక్కసారి ఆఫీస్లో మాట్లాడి త్వరగా ఎందుకు ఆగిపోయింది, ఎందుకు రావట్లేదు, డబ్బులు లేకడైనా ఏంటండి? వాట్సాప్లో పెట్టడానికి రాదా? సరే అయితే ఒకసారి మా వాళ్ళు కాల్ చేసి మీకు గైడ్ చేస్తారండి, చెప్తారు, మాట్లాడతారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. యా. సో విన్నారు కదా, సో ఫెన్షన్ 5-6 నెలల నుంచి ఫెన్షన్ రావట్లేదట, వచ్చిన ఫెన్షన్ కూడా ఒక 2 నెలలు వస్తుందట, 2 నెలలు రాదట. సో ఆఫీసర్ చుట్టూ దిల్సుఖ్ నగర్ అక్కడ మున్సిపల్ ఆఫీస్ సరూర్ నగర్ అక్కడికి వెళ్తేనేమో ఉప్పలకి వెళ్ళమంటారట. ఉప్పలకి వెళ్తే కాదు, మీరు సరూర్ నగర్కి వెళ్ళాలని చెప్పి పాపం ఈ ఏజ్లో ఆయన్ని 100 రకాలుగా తిప్పిస్తున్నారట. మరి ఎమ్మెల్యే అయితే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన. మరి ఆయన దృష్టికి కూడా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. అండ్ సో ఈ రకంగా ఉంది, మీరు ఆలోచించుకోండి, డబ్బులు అసలు రానే రావట్లేదు, వీళ్ళు వస్తున్నాయని చెప్తా ఉన్నారు, వస్తున్నాయని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు, వస్తున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక్కసారి ఇక్కడైనా కళ్ళు తెరుచుకోండి, ఒక్కసారి చెప్పి
వంద సార్లు వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు అబద్ధపు ప్రచారాలు చేస్తా ఉన్నారు. సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా అని మరొక్కసారి నేను చెప్తా ఉన్నా. లైవ్లో నేను చెప్పలే కదా, నేను నెంబర్ ఇచ్చిన, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి అని చెప్పిన. నేను ఇక్కడే ఉన్నా. ఆయన ఎవరో కూడా పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన కాల్ చేసుకొని బాధ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏందండి? సో దయచేసి ఇక్కడైనా మేలుకోండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకొకరు నన్ను ప్రశ్న అడిగిన రక్క కాంగ్రెస్ వస్తే ఏమడిగిరండి?